हेलो बिजी पीपल वेलकम बैक टू माय चैनल अंदर एला उ ने चाला बागुना इकड़े नैन ईत कटे दाखान ईत ने दाक स्विमिंग ने दाखिलना अंड अीन सैड चूप्त कुलगुंडनम ऊर्जी आलमोस्ट टाइम अंदर की तेजी आलमोस्ट दिन पैन वीडियो काबट्टी सो ने दैकी दाका वेलचु पैन टेपल उ अड़क वेली नैन वीडियो तीस पड़ता अंड इपड़े नैन स्विमिंग ने अद ऊर्जो ने कदा क्या अंदा कटे सो देचकने दाखी वेतना तमड़ पिनी टू वीलर वस्तना नैन इंक चल दाटना अंड इक मध्य वे दार मध्य तिना फुल बैट्स उठाई असल एवरना तेनवा इंक दय्याल चला उन्मा अंक स्पाट अट्ला उंट चूसे दाखी इंक अलबड़ी ने वीडियो दीकान चूपस्ता जूम चेसी आ फुल चटा बैट्स उठाई बैट्स अन्ट गब्बिला చూడంగానే అట్లా భయమేస్తుంది ఒక ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే భయమేస్తుంది నేను 2 2 3 టైమ్స్ చూస్తున్నా ఈ చెట్టు అసలు ఏమందంట వాళ్ళు అక్కడ దారం గట్టి చెట్టుకి దేవుళ్ళలాగా పూజించుకుంటున్నారు ఆ ఊరు వాళ్ళైతే అవేం అనువంట జనాల్ని సో ఇక నేను మీకు చూడొచ్చు అక్కడ బ్లాక్ 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 గా ఉన్నటువన్నీ ఇక్కడ బ్యాచ్ అన్నమాట ఫోకసింగ్ లో అంత కనపడడం లేదు ఇంకా జూమ్ చేసి నేను చూపిస్తాను చూడండి అండ్ ఆల్మో ఒక అసలు ఎంత ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మలకి ఉన్నాయి బ్యాచ్ అయితే ఇంకా ఇక చూసారు కదా అప్పుడు ఇక కింద దారం కట్టున్నారు ఫుల్ ఆ దారం అదే దేవుళ్ళలాగా దేవుడికి గడతారు కదా పుట్టకి ఆ టైప్ లో దారం కట్టుకొని కట్టి ఉన్నారు ఇంకా పూజ చేస్తారంట దానికైతే ఇంకా ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్యాచ్ మీకు క్లియర్ గా కనబడుస్తాయి ఇంకా అక్క నుంచి వీడియో తీసుకొని ఇంకా ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము స్విమ్మింగ్ ప్లేస్ కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట ఇంకొక 2 రోడ్స్ ఉన్నాయి అంతే ఇక్కడ రీచ్ అయిపోయాము ఇక్కడ అయితే బావి చూపిస్తున్నాను ఈ బావిలో ఫస్ట్ నీళ్ళైతే ఉన్నాయన్నమాట బాగున్నాయంట ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి ఇక్కడ నుంచి ఒక మావిడి తోపు ఉంటుంది ఆ మావిడి తోపు నుండి ఆ పక్కకి ఏ పాపా క్యాండిల్ చూపిద్దరా అక్కడే నేర్పిస్తారన్నమాట ఈ ఊరు వాళ్ళంతా క్యాండిల్ చూపిద్దరా భయం ఉండదు ఇంకా అన్న ఒక ఉన్నాడు బాగా నేర్పిస్తాడు అంటే కొంచెం అన్నకి నేర్పిస్తాడు కదా అన్నకి బాగా స్విమ్మింగ్ వచ్చాను క్యాండిల్ చూపిమన్నాడు కొట్టేదానికి ఏ ఎట్లా అనేసి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదా సో ఇక్కడ బ్యాగ్ చూపిస్తున్నాను కదా క్యాన్స్ అన్నమాట ఈ క్యాన్స్ డిలీట్ ఇంకా వీడియోస్ తీసుకొని ఒక మ్యాంగో చెట్లోనే మాగిపోయినింది దాన్ని కోసుకొని ఇంకా అట్లాగే ఎత్తుకొని వెళ్తున్నాము ఇప్పుడు చూపిస్తాను చూడండి మేము ఎక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటాను అనేసి సో ఇక్కడే అన్నమాట నార్మల్ గా అయితే ఊర్లల్లో బావిలల్లో నేర్చుకుంటారు బావిలు కొంచెం డేంజర్ ఎందుకు చెప్పలేం రౌండ్ గా ఉంటాయి డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం భయమేస్తుంది సో ఇక్కడైతే డీప్ అంతగా ఉండదు అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పారు కొంచెం క్లీన్ గా ఎవరు రారు ఇక్కడ క్లీన్ గా ఉంటుంది అనేసి సరే ఏదైతే ఏం లే అనేసి ఇంకా ఫుల్ ఊరు వాళ్ళంతా దిగారు చాలా ఫన్ గా అయితే ఉన్నింది బాగా ఎంటర్టైన్ అయ్యాము ఈ సమ్మర్ వెకేషన్ లో ఆల్మోస్ట్ ఊర్లలో వాళ్ళకి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇలా స్విమ్మింగ్ కి రావడం బాగా ఎంజాయ్ చేయడం కదా సో ఇంకా నేను కూడా దిగాను లాస్ట్ లో ఆల్మోస్ట్ అందరినీ వీడియోస్ తీసుకునేసిన తర్వాత లాస్ట్ లో అయితే నేను దిగాను అది కూడా మీకు చూపిస్తాను నేను ఫస్ట్ ఇది సెకండ్ డే అన్నమాట నిన్న వచ్చాను నిన్న కొంచెం నేర్చుకున్నా క్యాన్ తో ఈ రోజు ఆల్మోస్ట్ కాల్ కొట్టడం గా నేర్చుకునేసాను మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు మా చిన్న పాపకి కూడా ఒక బాటిల్ కట్టారు ఇంకా ఆ పాపని కింద వదులుతున్నారు ఫస్ట్ అయితే మునిగిపోతుందేమో బాటిల్ కట్టనే నాకు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే బాటిల్ కట్టుకోవడం ఇంతవరకు నేను ఎప్పుడు స్విమ్మింగ్ కూడా నేర్చుకోలేదు స్కూల్స్లో ఈ వండర్లా అలా ట్రిప్స్ వెళ్తాం కదా వాటర్ ఫన్ వరల్డ్ అట్లా
ఆ టైంలో కూడా నేను ఆ ట్యూబ్ ఇస్తారు కదా అది వేసుకుని వెళ్ళేదాన్ని. స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఐడియా కూడా లేదు, సో ఇంకా ఎలాగో అందరు నేర్చుకుంటున్నారు, ఇక నేర్చుకుందాం అని వచ్చాను. ఇంకా బాటిల్ కడితే ములక్కన్నా ఉంటారా అని అదొక టెన్షన్ నాకు. ఇంకా కట్టుకున్నాను, చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, చిన్న చిన్న పిల్లవాళ్ళంతా కూడా చాలా బాగా స్విమ్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే మనకి భయం వదిలేయాల, భయం ఉంటే స్విమ్ చేయలేము. ఇంకా కీర్తన కూడా ఒక క్యాన్ కట్టేసి కింద వదిలేసాము. ఇంకా ఆ పాప అయితే ములగలేదు, బాగానే తేలుస్తుంది అనమాట. సో క్యాన్స్ కూడా బాగా యూజ్ అవుతాయి స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు. ఇంకా ఈ పక్క నుంచి ఆ పక్క పోవాల, కొంచెం డీప్ ఉంటుంది, ఆ పక్క పోయాక కొంచెం గట్టులాగా ఉంటుంది అనమాట, అక్కడ కూర్చోవచ్చు. ఇంకా అక్కడున్న పిల్లవాళ్ళంతా కూడా ఈ పక్క నుంచి ఆ పక్క స్విమ్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తారు. తనకు భయమే లేదు చూడండి, అక్కడ కూర్చొని పెట్టేసి వచ్చేసారు వీళ్ళు. సైలెంట్గా అలా కూర్చొని ఉందన్నమాట. కొంచెం భయంగానే ఉంది, నాకైతే చాలా భయం వేసింది. నిన్నకు దిగాను కాబట్టి ఈరోజు కొంచెం ధైర్యంగా ఉన్నాను. నిన్నైతే చాలా భయం వేసింది, అసలు పక్కన పట్టుకునే ఉన్నట్టుగా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాను అని భయం. కానీ ఫైనలీ ఆల్మోస్ట్ ఒక 50% అయితే నేర్చుకునేసాను. 50% ఏదానికి తిరగదు, ఏం చదువు, సేఫ్టీ ప్రికాషన్సా? ఓకే ఓకే. తోసారా చెప్తావా? అయ్యి ఆవిడ కాళ్ళు ఎత్తలేత్తలే ఆవిడ. నువ్వు కూడా రావాలా? గడ్లో పెట్టి చూపిస్తాను. ఎన్ని చూపిస్తాను? మొదలు అడుగు.